అమర్నాథ్ గారి రాజకీయ ప్రస్థానం. మాజీ రాష్ట్ర మంత్రి, పార్లమెంటు సభ్యుడు, ఉత్తరాంధ్ర నాయకులైన స్వర్గీయ శ్రీ గుడివాడ గురునాథరావు గారి వారసుడు, విశాఖపట్నం ముద్దుబిడ్డ మన గుడివాడ అమర్నాథ్ గారు. తరతరాల నుంచి అమర్నాథ్ గారి కుటుంబం విశాఖపట్నం నగరంలో నివసిస్తోంది. దశాబ్దాలుగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమర్నాథ్ గారు తాతగారు స్వర్గీయ శ్రీ గుడివాడ అప్పన్న గారి, తండ్రి గారు శ్రీ గుడివాడ గురునాథరావు గారి ద్వారా వచ్చినటువంటి రాజకీయ వారసత్వాన్ని సమర్థవంతంగా పుణికిపుచ్చుకున్నారు. తండ్రి అకాల మరణంతో ఎన్ని రాజకీయ అడ్డంకులు, కుతంత్రాలు ఎదురొచ్చినా తాత తండ్రి యొక్క కలలు, ఆశయాల కోసం వారి రాజకీయ సేవా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన మన ప్రియతమ నాయకుడు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు 21 సంవత్సరాలకే విశాఖపట్నంలో కార్పొరేటర్గా ఎన్నికై అలా చిన్న వయసులోనే ప్రజాసేవకు పూనుకున్నారు. అంతేకాకుండా ప్రజల సమస్యల పరిష్కారానికై పోరాడిన ఆయన 2009లో డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ మెంబర్గా బాధ్యతలు చేపట్టారు. 2013 సంవత్సరంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో అమర్నాథ్ గారు నిరాహార దీక్ష చేసి ఉద్యమ పోరాటపాటమను కనబరిచారు. 2014 మార్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినప్పటికీ, ఓడినా గెలిచినా నా జీవితం ప్రజల కోసం, పార్టీ కోసం అంకితం అని ప్రకటించారు. అదే సంవత్సరంలో అమర్నాథ్ గారి పోరాట పటిమని, విశ్వసనీయతని, కష్టించే తత్వాన్ని, పార్టీకి చేసిన కృషిని గుర్తించిన వైఎస్ఆర్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 28 ఏళ్ల అమర్నాథ్ గారిని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం విశాఖపట్నం జిల్లాకు పార్టీ ప్రెసిడెంట్గా బాధ్యతలు కూడా స్వీకరించారు. 2016లో విశాఖపట్నం రైల్వే జోన్ కోసం ఆ రోజులు ఆమర నిరాహార దీక్ష చేసిన ఉద్యమ నేత, 2017లో ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ మరియు పేదల సమస్యల కోసం విశాఖపట్నం జిల్లాలో 256 కిలోమీటర్లు ఆత్మగౌరవ యాత్ర చేసిన గొప్ప నాయకుడు. రెండు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించి ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. గుడివాడ అమర్నాథ్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అకస్మాత్తుగా సంభవించిన కోవిడ్ సంక్షోభ సమయంలో కోవిడ్ బారిన పడిన కోవిడ్ బాధితులకు అంబులెన్స్ విషయంలో కాని, ఆసుపత్రిలో పడకల్ని అందించడంలో కాని మరియు ఆక్సిజన్ సదుపాయాలు సమకూర్చడంలో కాని అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు చేసిన సేవ అనిర్వచనీయం. అంతేకాకుండా ఆ సమయంలో తను సొంతంగా విరాళాలని అందించి తనలోని మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అలాగే కోవిడ్ బాధితులకు సహాయం చేయడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్, కార్పొరేట్ సామాజిక బాధ్యత, సిఎస్ఆర్ మరియు ఇతర నిధుల్ని ఉపయోగించి కోవిడ్ బాధితుల్ని ఆదుకున్నారు. ఏప్రిల్ 2022న పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి మరియు వాణిజ్యం, సమాచార సాంకేతిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గుడివాడ అమర్నాథ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో అమర్నాథ్ గారికి ఉన్న సత్సంబంధాన్ని ఉపయోగించి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్లు, వంతెనలు, డ్రైనేజీలు మరియు జిల్లా ఆసుపత్రి భవనాల నిర్మాణాల్ని 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి పనులు పూర్తి చేశారు. దశాబ్దాలుగా జరిగిన అభివృద్ధి అమర్నాథ్ గారి హయాంలో జరిగింది. తనదైన రీతిలో రాజకీయాల్లో సత్తా చాటుతూ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అలుపెరగని పోరాటం చేస్తూ తన నమ్ముకున్న పార్టీకై, జనంకై గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు. మంత్రివర్యులు అమర్నాథ్ గారు ప్రజలకు చేసిన సేవగ్గాను ఆయన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. అది జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అమర్నాథ్ గారిపై మరియు ఆయన కుటుంబంపై
సోషల్ మీడియాలో ట్రోల్స్ మరియు మీమ్స్ వేసి ఆయన ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశాయి. అయినా అవేవి పట్టించుకోకుండా వీధిలో ఏనుగు వెళ్తున్నప్పుడు అనేక ఊరకుక్కలు మొరుగుతాయని భావించి ఆయన దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతికి కృషి చేయడానికి అమర్నాథ్ గారు ఒక ఆదర్శనీయుడైన నాయకుడిగా ముందుకు సాగుతున్నారు. గత ప్రభుత్వం ప్రతి జిల్లాకు హైటెక్ సిటీ అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు చేసినా ఒక్క కంపెనీని కూడా ఆంధ్రప్రదేశ్ కు తీసుకురాలేకపోయింది. కానీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు ఇన్ఫోసిస్, రాన్స్టాట్ మరియు అదానీ డేటా సెంటర్ వంటి యాంకర్ కంపెనీల్ని తీసుకొచ్చి విశాఖపట్నం నగరాన్ని పరిశ్రమల స్థాపనకు అనుకూల అనుమతులిచ్చే నగరంగా నిలబెట్టారు. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా 13 లక్షల కోట్ల రూపాయల విలువైన 340 పెట్టుబడి ప్రతిపాదనలు తీసుకురావడంలో మంత్రివర్యులు అమర్నాథ్ గారు కష్టపడే తత్వానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చిరునవ్వుతో పలకరించి మనం చెప్పింది శ్రద్ధగా వినటం ఆయన వ్యక్తిత్వం. అంతేకాకుండా ఎదుటివాళ్లలో ఉన్న నైపుణ్యాన్ని అభినందించడం ఆయన ప్రత్యేకత. ఎవరినీ నొప్పించకుండా, దేన్నీ వ్యతిరేకించకుండా అందరి అభిప్రాయాల్ని గౌరవిస్తూ ఏవైనా పొరపాట్లు జరిగితే వాదనలకు పోకుండా మనసా అంగీకరించి తక్కువ మాట్లాడి ఎక్కువ అభివృద్ధి చేయటం ఆయనకున్న అతి గొప్ప లక్షణం. ప్రజాశ్రేయస్సే ఆయన లక్ష్యం.